ఉత్తరాఖండ్ మెరుపు వరదల్లో 150 మంది గల్లంతయ్యారు. వీరిలో 100 మంది చనిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 3 మృతదేహాలను వెలికితీశారు అధికారులు. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, లోకల్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటూ ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. 2 ఎయిర్ క్రాఫ్ట్లు తపోవనం చేరుకున్నాయి. వరద ఉధృతికి ఎన్టీపీసీ, తపోవనం డ్యాం, రిషిగంగా డ్యాం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ప్రమాద సమయంలో ఎన్టీపీసీ తపోవనం డ్యాం వద్ద 140 మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో కొందరు టన్నెల్లో చిక్కున్నట్లు గుర్తించారు. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఉత్తరాఖండ్ మెరుపు వరదల్లో 150 మంది గల్లంతయ్యారు. వీరిలో 100 మంది చనిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 3 మృతదేహాలను వెలికితీశారు. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, లోకల్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటూ ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. 2 ఎయిర్ క్రాఫ్ట్లు తపోవనం చేరుకున్నాయి. వరద ఉధృతికి ఎన్టీపీసీ తపోవనం డ్యాం, రిషిగంగా డ్యాం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ప్రమాద సమయంలో ఎన్టీపీసీ తపోవనం డ్యాం వద్ద 140 మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో కొందరు టన్నెల్లో చిక్కుకున్నట్లు గుర్తించారు. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. వరద ధాటికి ఇప్పటివరకు 2 డ్యాంలు కొట్టుకుపోయాయి. ఎన్టీపీసీ తపోవనం, మరో డ్యాం రిషిగంగా పూర్తిగా కొట్టుకుపోయాయి. ఎన్టీపీసీ తపోవనంలో 140 మంది ఉన్నట్లు సమాచారం. అలర్ట్ కర్ దియా గయా హై. మై అభి చండీ ఘాట్ సే ఆ రహా హూ. డిఎం సర్ భీ ఘూమ్ కే చలే గయే హై. ఘూమ్ రహే హై అభి భీ. ఔర్ సభీ స్టాఫ్ కో హమ్నే లగా దియా హై. ఔర్ సబ్ కో అలర్ట్ మోడ్ మే కర్ దియా హై. क्या निचले इलाकों में गंगा किनारे लोगों को हटाया जा रहा है? गंगा सबको हटाएंगे, सबको हटाएंगे जो भी गंगा किनारे होगा. कितना बड़ा खतरा मान रहा है इसको? बस ये सूचना मेरे पास नहीं, हमें तो जैसी सूचना मिली हम सीधे क्षेत्र में आ गए थे और सभी लोगों को हटाने की कार्रवाई शुरू कर दी. क्या इसमें आप जिला प्रशासन यूपी सिंचाई विभाग से भी संपर्क में है और समय समय पर जानकारी दे रहा हूँ उनसे पानी? बिल्कुल उनके संपर्क में है और अभी मैं उधर ही जा रहा हूँ, बैराज की तरफ जा रहा हूँ, उनसे इन्फॉर्मेशन ले रहा हूँ. नहीं ये इस पर मैं अभी नहीं बता पाऊंगा और अभी जो सूचना हमें मिली हम सीधे क्षेत्र में निकल गए थे. लेकिन सर अभी बसा हुआ है, तंबू लगे हुए हैं सर गंगा किनारे, क्या इनसे भी कुछ इनको हटाया जाएगा? सबको 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 हटा जाएगा, जो खतरे को देखते हुए सबको हटाना. ठीक है जी.
हमारा तैयारी हम पूरी है, हम लोग भी राउंड्स में है। हमारा सभी जो थाना क्षेत्र है उनको हमने अवगत करा दिया कि जिला प्रशासन साथ मिलके जो है जो भी लो लाइंग एरिया से वहाँ जो भी लोग हैं उनके वार्निंग देके उनको सेफ जगह पे शिफ्ट करने के लिए, और जो भी काम हम कर रहे हैं उन सबको जो है सही जगह पे शिफ्ट करने के लिए हमने निर्देश किया गया है। लगातार हमारा थाने और जिला प्रशासन वाले इसी इसमें जो है एक्टिव है, और इसका अतिरिक्त जो है हमने बाहर चौकी को भी एक्टिव कर लिया, और इरिगेशन डिपार्टमेंट के साथ भी हम लगातार संपर्क में हैं ताकि कोई भी चीज़ होगा तो हमारी तैयारी पूरी है और हम अच्छी तरीके से उसको संभाल सकते हैं। किस तरह से अनाउंसमेंट किया जा रहा है, क्या जो गंगा से लगे हुए इलाके वहाँ पर किस तरह अनाउंसमेंट किया जा रहा है? अनाउंसमेंट जो लगातार मुनादी किया जा रहा है, हमारा थाने वाले भी राउंड्स में है, तहसीलदार लेवल पर भी राउंड्स में है, और कहाँ लोग उनको सबको एवैक्यूएशन शुरू कर दिया है। अब लगातार हम सिचुएशन को मॉनिटर कर रहे हैं, जैसा आगे का सिचुएशन आएगा उसी हिसाब से आगे कर रहे हैं। आपके द्वारा भी निरीक्षण किया गया सर बैराज का यहाँ? नहीं, ऐसा एक संपर्क स्थापित करने के लिए आए हैं, यहाँ का जो भी इंजीनियर है इनसे बात करके हमारा चौक इंचार्ज को भी अवगत करा दिया है ताकि लगातार हम संपर्क में रहें, कोई कम्युनिकेशन गैप ना रहें, ताकि यहाँ के जो सूचना थे उसी के अनुसार जो है आगे कार्रवाई कर सकें। వరద ధాటికి ఇప్పటి వరకు రెండు డ్యాంలు కొట్టుకుపోయాయి. ఎన్టీపీసీ తపోవనం, మరో డ్యాం రిషిగంగా కొట్టుకుపోవడం జరిగింది. ఎన్టీపీసీ తపోవనంలో 140 మంది ఉన్నట్లు సమాచారం. అలాగే శ్రీనగర్ డ్యాం వద్ద నీరు పూర్తిగా నిలిచిపోయింది. జోషి మట్కు ఉత్తరాఖండ్ సీఎం చేరుకున్నారు. తపోవన్ టన్నెల్లో చిక్కుకుపోయిన వారిలో 16 మందిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక దౌలిగంగా నదీ తీరానికి వెళ్లొద్దని స్థానికులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో దౌలిగంగా తీరంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. సమాచారం అందుకున్న ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఘటనా స్థలానికి బయలుదేరారు. సీఎంతో పాటు చమోలి జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఉన్నారు. ఉత్తరాఖండ్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఉత్తరాఖండ్ సీఎం రావత్తో ఫోన్లో మాట్లాడి సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఉత్తరాఖండ్ వరదలపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరద బీభత్సంపై విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర సీఎంతో పాటు ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ దళాల డీజీలతో మాట్లాడినట్టు తెలిపారు. అన్ని సహాయక బృందాలు యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు. ఢిల్లీ నుంచి ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక దళాలు హెలికాప్టర్లో బయలుదేరాయని తెలిపారు. అవసరమైతే మరింత మందిని పంపిస్తామని అన్నారు. కేంద్రం తరపున అన్ని రకాల సహాయక చర్యలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక మరొక వైపు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శితో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.